महाशिवुड़ अवतार भक्त संभ्रमाचार्यों मुझे परमेश्वर की मूड कल्लु अंके मुक्ट पीलो मेडक पा चुट्कोनी शरीरमंत बूड़ पूछकोनी उड़ू पुलचर मन शरीरा कपनी उ परमशिवुड़ कोपाग्नि की बाग प्रसिद्धि आये कोपा की मन्मथुड़ माड़मस पुराणाई परमेश्वर जन्म कथन चला आसक्तिर उ हिंदू प्रकार महाविष्णु ब्रह्मदेव विषय तीव्र वादुक इधर ने गोप अंटे ने गोपनी शक्तिवंत एवरी वारे अट्ठूल युद्ध मोदीपेटर इंत वारी वग्वादा की अड़कट वेस्तू स्तंभ प्रत्यक्ष अभी अंतंत देवलिदर की अदेमटो आश्चर्य कल आ स्तंभ पैकोसा किंदकोसा कमे आकाशप टंचुलानु चील्चुकुंटु वेल्लिंदी भूमिलोनी अंते परिस्थिति दीनि संगतेमटो चूद्दामनि इद्दरु देवुलु निश्चयिंचुकुन्नारु अनुकुन्नट्टुगाने ब्रह्मदेवुडु पक्षिगा मारी पैकि वेल्लडं आरंभिंचाडु इक महाविष्णुवु अडवि पंदिगा मारी भूमि लोपलकि वेल्लसागाडु ఎంత వెళ్ళినా వారికి స్తంభం అంతం కనిపించలేదు ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది ఇద్దరు ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు నూతన తేజ అవతారంలో ఆయన కళ్ళమును సాక్షాత్కరించాడు దీంతో దేవులిద్దరికి అర్థమైంది పరమేశ్వరుడు గొప్పతనం తెలిసి వచ్చింది ఆయన శక్తి తమ ఆలోచనలకు అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమైంది వారిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు ఇదే మూడో శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడు నమ్మారు ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు ఆయనను అనాథగా వ్యవహరిస్తారు అంటే పుట్టుకకు చావుకు మించి ఉన్నవాడు అని అర్థం పరమశివుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులందరూ విశ్వసిస్తారు ఆయన విచిత్రమైన విధానాలకు అలవాట్లకు ప్రసిద్ధి దీన్ని భూమిపై ఉన్నవారికి అంత సులువుగా అర్థం కాదు ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తుంటారు ఎంతో శక్తివంతుడు ఆ దేవుడికి శ్మశానంలో తిరగడం ఇష్టమని చెప్తారు ఆయన మెడలో పురలను వేసుకుని జంతు శరీరంతో కప్పుకుంటారు భక్తుల ప్రకారం పరమశివుడికి కోపం వస్తే తట్టుకోలేరు అయితే హిమాలయాల్లో ఆయన గంటలు గంటలు ప్రశాంతం ధ్యానం చేసుకోగల తపస్వి ప్రశాంతతో పాటు కోపగుణం కూడా ఆయనలో మెండు దీనివల్ల ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తులకు కష్టమైపోతుంది శివుడు నటరాజు రూపంలో వేసే నాట్య విన్యాసం పంచభూతాలని అభ్రపరుస్తుంది భూమి ఆకాశం నీరు నిప్పు గాలి అంతా ఆ మహాదేవుడి వశం జై నమో నమః హ్యాపీ శివరాత్రి.